అలాగపోతే మన పిల్లలు అవుద్ది. నాన్న ఇంత త్వరగా మన పెళ్లికి ఒప్పుకోడు. నేను వైజాగ్ పంపించడం నాకేదో భయంగా ఉంది. అయ్యగారు నన్ను మనసు కళ్ళు పోతాయి. ఆయన మన మేలుకొని చెప్పారు. అది కా దేవుడు. వాడిని వెళ్ళనీయమ్మా. మీరు కూడా ఏంటి మాస్టరు? అవునమ్మా, లేనివాడు ఎవ్వరూ లేనివాడు వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు. లేదనుకో, అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టరు. మంచిది రా. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తా, అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నేను కనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తాను. వెంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా? శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు? ఓ బిందికొచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరుమూరు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడు? బానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందులోనే పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మా అయ్యగారికి అంటే ఎంతో ఇష్టం అండి. త్వరగా నా పని పూర్తి చేయండి బాబు. మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా, నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సార్ ఆ స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు. మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. ఏయ్ పద. ఎక్కడికండి? పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది. మీ మేలి జన్మలో మర్చిపోలేనండి. ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనరా, చౌదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళా ఉన్నాడు. ఏం చేశాడ్రా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేయిపోయావంట్రా? వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ, దానికి పుట్టడమే కానీ చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి టీవీ 9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? లేకపోతే ఏంట్రా, మనం చేసేది ఏమైనా మంచి పైనా? మర్డర్ అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎంతకండి? 10 ఎంత ఉందో చూద్దామని. అవును,
జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్యగారు బిందెల్ బాబు వచ్చిన డబ్బులు 3,000 దాకా ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారం ఉందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇచ్చాయి అయ్యగారు. ఉత్తరం రాసిచ్చుకు లంచం ఏంటి? నేను ఎవరు? నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం. ఏంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు, పదండి. ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమను గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోలా? అయ్యి బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో, ఆ మురికి చెట్టు వేస్తావా? కడుక్కొని వేసిస్తా. ఆ వాటర్తో కాదు సార్. చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బటానీ మా సుబ్బుగాడా? యా, ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత యదవా పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను? ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయను. ఏ, నెలకి 400 సంపాదించలేడు యదవా, ఆడి నా కూతురు నేను పోషిస్తాడండి. వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు? సింగపూర్ అనుకోలేదు, అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఓ, ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వు నువ్వే? నేను నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటివి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి, అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుణ్ణి చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొచ్చినా చేసుకోనని తెగ చెప్పేసింది. నువ్వు రాలుడు.
నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి.